ఎవ్వరూ చాక్లెట్ తెలియదు. బిస్కెట్ ఎలా తయారవుతుందో తెలిస్తే ఎవ్వరు బిస్కెట్ తెలియదు. మనకి అమ్మ మా అమ్మ మీ అమ్మ ఏం చేసేవారు, బండి నుంచి రాగానే స్నానం చేసేస్తే కజ్జికాయలో శనక్కాయ ఉండలో లేకపోతే మురుగులో మురుగు ముద్దలో అటుకులు పాత బెల్లంతో సంబంధించింది ఏదైనా స్ట్రాంగ్ ఫుడ్ పెట్టేవారు. ఎంత స్ట్రాంగ్ ఫుడ్ పెట్టేది అమ్మ అంటే 5:30 మనం బయటికి వెళ్తే మా సంగతి చెప్తున్నా చొక్కాలు చింపుకునేలా కబడి ఆడేవాళ్ళం. నమ్ముతారా? అప్పుడు 3 గంటలు ఆడాం. ఆలోచించండి, పొద్దున్న బడికి వెళ్ళిన వాళ్ళం, సాయంత్రం వచ్చి అమ్మ పెట్టిన అవి స్నాక్స్ అది ఈ చెత్తతో పోల్చకూడదు, స్ట్రాంగ్ ఫుడ్ అది తిని అమ్మ రోడ్డు బొమ్మల్లోకి వచ్చి ఒరే గొంపకు తగలంటరా కూడి తినడానికి అని గౌరవంగా పిలిచే వరకు ఆడతానే ఉండేది. ఎన్ని ఆటలన్నా ఆ ఆటలాడేది. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు పిల్లలకి ఆటలు లేవు, కొన్ని మాటలు గమనించాను, అన్నీ మాటలే. ఏదో జోక్ చదివాను, ఎవరో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట, డాక్టర్ ఏదో చెప్పాడు, ఆడు వచ్చిన తర్వాత అడిగాడు ఎలా లావు తగ్గడానికి, నేను నేను గేమ్స్ ఆడమన్నాను, ఆడుతున్నావా? ఆడుతున్నాను సార్ అన్నాడు. ఏమేమి ఆడుతున్నావు? కబడ్డీ, క్రికెట్, అన్నీ ఆడుతున్నాను అన్నాడు. ఎక్కడ, ఏ గ్రౌండ్ అన్నాడు? గ్రౌండ్ కదా సార్, సెల్లో ఆడు. ఇంకా ఎప్పుడు తగ్గుతాడు? వాడు థ్యాంక్ యూ ఈ కోల్గేటోడు వేస్ట్ గాడు మన ఇన్ని కామెంట్లు చేసి వీడు ఇప్పుడు ఏమంటాడు, మీ పేస్ట్ చదువుతుందా, మీ పేస్ట్లో బొగ్గుందా, మీ పేస్ట్లో చాట్ మసాలా ఉందా, మీ పేస్ట్లో పెండాకుండా, మీ పేస్ట్లో తద్దిన ఉందా అని మన ఏదైతే అవహేళన చేసి రిజెక్ట్ చేసి మన పళ్ళు ఒళ్ళు నాశనం చేసి గుళ్ళ చేశాడో అదే ఇప్పుడు పెట్టి కోల్గేట్ వ్యాధశక్ అని పెట్టాడు, కోల్గేట్ చాకు అని పెట్టాడు. యాక్టివేటెడ్ చార్కోల్ చూడు, బొగ్గు బొగ్గు మన మొహానికి బొగ్గు రాసి బొగ్గుతో ఆడు పేస్ట్ పెట్టాడు వేస్ట్ గారు. చెప్పబోయే విషయం ఏంటంటే ఆడు కోల్గేట్ వ్యాధశక్తి అని టూత్పేస్ట్ పెట్టాడు, కోల్గేట్ ఖురాన్ శక్తి అని పెట్టమను, కోల్గేట్ బైబిల్ శక్తి అని పెట్టమను, అందులో ఏం లేదు పేస్ట్ గురించి. అర్థమైందా? అదైందా? నేను చెప్పబోయే విషయం ఏంటంటే మన ఒళ్ళు నాశనం చేయడానికి నేను వాళ్ళు దృష్టి పెట్టాడు. ఈ ఒళ్ళు నాశనం ఎప్పుడు మొదలైందంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు, ముస్లింలు మన దేశం మీద దాడి చేసినప్పుడు గోహత్య చేసేవాళ్ళు. కానీ వీళ్ళలాగా దీని ఏమంటారు అది, ఇది ఇంగ్లీష్లో పదం ఉందండి, ఏం వాళ్ళ నాకు అర్థం కావట్లేదు. కమర్షియలైజ్డ్ కాదు, కార్పొరేటిక్ కౌకిలింగ్ లేదు. వాళ్ళు ఓర్మాస్ కాబట్టి నరుకుని ఏదో మనకి పగదీర్చుకుని వెళ్ళిపోయారు. కానీ మిస్టర్ క్లేవ్ అని ఒక దరిద్రుడు ఏం చేశారంటే రోజు 30,000 ఆవులను చంపేటువంటిది పెద్ద పెద్ద గోవధశాల పెట్టాడు. వాడేవాడు బ్రిటిష్ వాడు, ఆవుకి అమ్మకి తేడా లేనివాడు. మరి నువ్వు హిందువుకు పుట్టావు, మరి నువ్వు పెద్ద యాగాలు చేస్తానని యాగాలు చేసే యదవి, నువ్వు గోశాల ఓపెనింగ్ చేయాలి, నువ్వు మళ్ళీ పద్యాలు చదువుతావు, గోబ్రాహ్మణ హితాయిచ లోకా సంస్థ శుకుడోభవంతో పద్యాలు చదువుతావు, లేకపోతే మందుగట్టి ఫామ్ హౌస్లో పడుకున్నా సరే. అలాంటిది నువ్వు నీ కొడుకు కలిసి గోవధశాలలో ఓపెనింగ్ చేస్తారు బొట్టెట్టు. మీరు గమనించండి, ఆవును ఖచ్చితంగా రక్షించుకోవాలి, మిగిలిన అన్ని జంతువులు కూడా రక్షించుకోవాలి. ఆవును ఎందుకు రక్షించుకోవాలంటే మన ఆరోగ్యం కోసం, పర్యావరణం కోసం. పొద్దున్న నేను ఎవరు మన కాదర్వల్లి గారు మాట పెట్టుకాను, రోజు కాదర్వల్లి గారు ఒక్కన్న వీడియో వినండి చూడండి, ఆయన చాలా పద్ధతిగా మళ్ళీ మన దేహాన్ని దేశాన్ని గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్లీజ్ సపోర్ట్ కాదర్వల్లి, మర్చిపోకండి ఆయన చెప్పింది ఒకటి వినండి. ఆయన మనకి గాడ్ గిఫ్ట్ అనుకోండి, ఎందుకంటే చెప్పడం లేదు. ఇంకొక 10-20 ఏళ్ళు పోతే ఇంక నీళ్ళు ఉండవు, ఇంకొక 10-20 ఏళ్ళు పోతే నీళ్ళు ఉండవు. వ్యాపారం ఇప్పటికీ ఆ వ్యాపారం ఒకటి కాదు, ఆ అవైలబిలిటీ ఉండదు. యూ కెనాట్ క్రియేట్. బాగా గుర్తుపెట్టుకోండి, ఆవు మాంసం తినకపోయినా, కుక్క మాంసం తినకపోయినా, కోడి మాంసం తినకపోయినా మనిషి బతకచ్చు. నీళ్ళు లేకపోతే ఎలా బతుకుతాడు? ఏ జీవి బతకలేదు, ఏ జీవి కెనాట్ సర్వైవ్ వితౌట్ వాటర్. ఈ నీళ్లు ఎక్కువ తగిలేసేది ఎవరంటే మనమే. ఎలా తగిలేస్తున్నాం? బై కిల్లింగ్ యానిమల్స్, బై యూజింగ్ రైస్ అంటే షుగర్. జంతువుల్ని ప్లస్ మళ్ళీ ఇది ఒకటి ఉంది కదా, దాని ఏమంటారు, సురా ఇది తాగడం. దీనికి ఒక్క బాటిల్ వైన్ తయారవడానికి కొన్ని వేల లీటర్ల నీళ్లు ఖర్చు అవుతాయి.
ఒక కేజీ పంచదారకి 32,000 లీటర్ల నీళ్ళు ఖర్చు తయారవడానికి, ఒక కేజీ రైస్కి 28,000 లీటర్ల నీళ్ళు ఖర్చు, అప్పుడు కేజీ బియ్యం మన ఇంట్లో కొట్టు. కాబట్టి నీళ్లు ఎక్కువ వాడేటువంటి పంటలు మనం వేసేస్తే ఉన్న నీళ్ళు కూడా ఖర్చు అయిపోతాయి, ఇంకా ఓన్లీ బ్లడ్ తాగడానికి కూడా బ్లడ్ ఉండదు. కాబట్టి ఏమాత్రం భవిష్యత్తు తరాల పట్ల బాధ్యత ఉన్నా, మన శరీరం పట్ల గౌరవం ప్రేమ ఉన్నా, డోంట్ కన్జ్యూమ్ మీట్ అండ్ వైన్ అండ్ షుగర్ అండ్ ఫ్యాటీ ఐటమ్స్. ఇఫ్ యూ వాంట్ టు మేక్ బ్యూటిఫుల్ యువర్ బాడీ, డోంట్ ఈట్ ఫ్యాటీ. అందుకని మీరు గమనించండి, మనం చాలా సాంప్రదాయకంగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళం. మీకు ఎప్పటి నుంచి కలజోడు? కలజోడు ఎప్పటి నుంచి? 20 ఇయర్స్. ఇప్పుడు మీ ఏజ్ అంటే 19కి వచ్చేసి, 2019కి వచ్చేది. నీకు ఎప్పటి నుంచి నాలుకలే? 10th క్లాస్ నుంచి స్వామి. 10th నుంచి స్ట్రెంత్ పోయింది. గమనించండి, ఎప్పుడు రావాలి కలజోడు? చెత్తవారం 44 వచ్చింది. నేను పెద్దగా వాడిన అనుకోండి, పెద్ద అవసరం లేదు కాబట్టి. ఈ కళ్ళు పాడైపోవడం, టోటల్ ఒళ్ళు పాడైపోవడం, అసలు పూర్వం మీరు గమనించండి, ఎక్కడైనా సరే లావుగా ఉండే కోతి ఉంటుందా? ఒబేసిటీతో ఉన్న కుక్క ఉంటుందా? ఒబేసిటీతో ఉండే పులి ఉంటుందా? క్యాన్సర్ అలాంటి పెద్ద పెద్ద రోగాలు వచ్చే జంతువులు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు వీడియో చూసారు, కుక్క ఏ నీళ్ళు అవుతుంది? డ్రైనేజీ వాడు అయినా దానికి ఏం రోగాలు? ఏ ఓ డాక్టరు కోతికి ఎట్లయినా లావు చేద్దామని చాలా ఎక్కిచ్చాడు, అవలేదు. డాక్టర్ కాదర్వేలి గారు చెప్పినవి, రాజీవ్ దీక్షిత్ గారు చెప్పినవి మనం బాగా ఫాలో అవ్వగలిగితే, ఇంకా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు వేరే వేరే వాళ్ళు, వీరభాద్యం గారు సమ్ ఎక్స్టెంట్ ఈజ్ ఆల్సో డూయింగ్, అలాగే మన ఎవరు మంచి సత్యనారాయణ రాజు గారు, ఈయన దేర్ లెవెల్ బట్ దే ఆర్ డూయింగ్ గుడ్. అయితే మనం చేయాల్సిన మంచి పని ఏంటంటే, మన ఫిజికల్ అండ్ మెంటల్ అండ్ స్పిరిచువల్ ఈ మూడు విషయాలు కలగలుపుతూ మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే దాన్న భవిష్యత్ తరాలకి వీ కాన్ డూ ఎనీథింగ్, మనం పాడైపోతాం. అందుకని ఖచ్చితంగా మనం ఏదోలా బతికేయడం కాదు. ఒక ఈ అమ్మాయి కూడా కలజోడే, కలజోడే నాన్న పాపేదా, ఇప్పుడు ఏం చదువుతున్నారా చూసారా? మీకు 19కి, మీకు 10 ఇయర్స్కి, ఆయనకో 15కి వచ్చేదివే. అవసరం లేదు. ఎందుకు వస్తుంది అంటే మనం తినే తిండి నాన్న ఉండరా, ఏం పేద హరీష్ బాబు నీకు వస్తుంది మంచి హరీష్ విను సార్ నేను ఒక మాట విని, నేను మొన్న ఒక లాయర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక సలహా చెప్పాను, అది ఆల్రెడీ అప్లై చేసి సక్సెస్ అయ్యారు, అది కూడా వీడియో పెట్టాను. ఈ లాయర్ గారు మాట వినండి, ఖర్చు చూపించాను వాడు, నువ్వు కొడితే అది రీసెంట్ 3 రోజులు అవుతుంది వస్తుంది. నేనేం చెప్పాను అంటే ఆయనకి, రాజీవ్ దీక్షిత్ గారు చెప్పింది పొద్దున్నే లేవగానే 4 చివర ఉమ్ము లాలాజలు స్ట్రాంగ్గా ఉంటుంది, థిక్గా అది తీసి కంటికి కాటుకుల 2 కళ్ళకి పెట్ట. ఆయన అలా చేశాడు విత్ ఇన్ 1 వీక్. ఇప్పుడు ఆయన కళ్ళజోడు లేకుండా బండి తోలేస్తున్నాడు, మా దగ్గరికి వచ్చాడు, మా భౌతికలు బండి పెట్టాడు, మా వీడియో చూడొచ్చు, పేపర్ చదివేస్తున్నాడు. ఆయన 60 ఇయర్స్, 59. నువ్వు చాలా యంగ్, ఈజ్ ఆల్సో యంగ్ యూట్యూబ్. కాబట్టి నాన్న అంత పవర్ ఉంది మన లాలాజలం. ఈ లాలాజలం పవర్ ఏంటంటే, మీరు ఇప్పుడు మనం తినేసి టిఫిన్ తినేసి మంచినీళ్ళు తాగి మజ్జిగ తాగి ఉంటాం, ఇప్పుడు ఏదైనా క్షీమ పోతుంటే థ్రూ అని పోయి ఆ క్షీమ ఎంతో కష్టపడి ఆ ఉమ్ములోకి బయటికి వెళ్ళిపోతుంది. ఉమ్ములో పవర్ ఉండదు ఆ లాలాజలం. కానీ నువ్వు పొద్దున్న లేవగానే నీళ్ళు ఏమి కాకుండా మనిషి మీద లేచి